అందరికీ నమస్కారం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఏ పని చేసినా కూడా పెద్ద చర్చకి దారి తీయటం అనేది కొత్త ఏం కాదు ఎందుకంటే చేసేవన్నీ కూడా చీకటి పనులు ఫోర్ ట్వంటీ పనులు తెరచాటు వ్యవహారాలు ఇటువంటి పనులు చేస్తూ ఉంటాడు కాబట్టి ఆయన గారు అడుగు తీసి అడుగు వేస్తే అదొక పెద్ద చర్చ ఆ రకంగానే ఇవాళ ముఖ్యమంత్రి గారి దావోస్ పర్యటన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొనటానికి ముఖ్యమంత్రి గారు బయలేరారు దావోస్ వెళ్ళి ఏదో ఈయన ఏదో చాలా గొప్పగా రాష్ట్రానికి ఏదో పెట్టుబడులు తెచ్చేసినట్టు మూడు సంవత్సరాల్లో నాశనం చేసింది ప్రపంచం అంతా చూసింది రాష్ట్రంలో ఏ రకంగా ఈయన గారు పరిశ్రమల్ని వెంటాడి వెంటాడి తరివేసింది జే ట్యాక్స్ పేరుతో వాళ్ళ ముక్కుపిండి వసూలు చేసే ప్రయత్నాలు తట్టుకోలేక ఇవాళ పరిశ్రమలు ఏ రకంగా దుకాణం కట్టేసి వెళ్ళిపోతూ ఉన్నాయో అవన్నీ చూస్తూ ఉన్నాం కాబట్టి ఈయన గారు మళ్ళీ కొత్తగా ఏదో పెట్టుబడులు తీసుకొస్తారంట ఈయనేదో చాలా అద్భుతంగా ఇక్కడ పరిపాలన చేస్తున్నట్టు పరిశ్రమలకి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ బ్రహ్మాండంగా కల్పిస్తున్నట్టు ఒక అనుకూలమైనటువంటి వాతావరణం ఈయనేదో తయారు చేసినట్టు దేశంలోనే అత్యంత పనికి మాలిన ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటున్నటువంటి ఈ జగన్ రెడ్డి గారు బయలేరాడు ఎలా బయలుదేరాడు అడుగుదీసి అడుగు వేస్తే ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అత్యంత విలాసవంతమైనటువంటి సౌకర్యాలు కావాలండి దానిలో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వడం ఎందుకంటే ఉండేది ప్యాలెస్లో కదా ఎక్కడికి వెళ్ళినా మన ప్రబుద్ధుడికి ఒక ప్యాలెస్ ఏ ఊర్లో అయినా పెద్ద ప్యాలెస్ కాబట్టి ప్యాలెస్ జీవితానికి బాగా అలవాటు పడిపోయినటువంటి సుఖపురుషుడు కాలు తీసి కాలు బయట పెడితే అన్ని విలాసాలు కావాలి కాబట్టి ఆ రకంగా డావోసు వెళ్ళటానికి కూడా అత్యంత ఖరీదైనటువంటి ఒక ప్రైవేట్ విమానం ఎంబ్రాయర్ లీనియేజ్ థౌజండ్ అనేటటువంటి ఒక అత్యంత ఖరీదైన విలాసవంతమైనటువంటి ఒక ప్రైవేట్ జెట్ని ఐగారు బుక్ చేసుకున్నారు దాని ఎంతో తెలుసా గంటకి పదిహేను వేల నుంచి పదహారు వేల డాలర్లు అంటే పన్నెండు పదమూడు లక్షల రూపాయలు ప్రతి గంటకి దానికి చెల్లించాలి ఆ లెక్కన లెక్కేస్తే దావోస్ వెళ్ళి అక్కడ ఒక నాలుగు రోజులు మక్కాం వేసి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చే వరకు మనం లెక్కేస్తే దాదాపు ఈజీగా ఒక ఎనిమిది తొమ్మిది కోట్ల రూపాయలు అవటం చాలా ఈజీగా జరిగిపోతుంది ఆ రకంగా కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుబారా చేస్తూ ఒక అత్యంత విలాసమైనటువంటి జట్టు ప్రైవేట్ జెట్ ఒకటి మాట్లాడుకుని బయలుదేరాడు సరే బయలుదేరింది తిన్నగా ఏమన్నా దావోస్ వెళ్ళాడా అంటే లేదు అయ్యగారు లండన్లో ప్రత్యక్షమయ్యారు ప్రజలందరూ మనందరం కూడా షాక్ అయ్యే విధంగా డావోస్ అని చెప్పి ప్రపంచం అంతా చెప్పి ఆఖరికి సిబిఐ కోర్టుకు కూడా ఈయన గారు తీసి దేశం దా దాటి వెళ్ళాలంటే వెళ్ళి కోర్టు ముందు నుంచోవాలి కదా చేతులు కట్టుకుని సార్ నేను కొద్దిగా దేశం దాటి వెళ్ళాలనుకుంటున్నాను కొద్దిగా నా పాస్పోర్ట్ మీ దగ్గర ఉంది సార్ కొద్దిగా ఒక పర్మిషన్ ఇవ్వండి సార్ అని అడుక్కోవాల్సినటువంటి దిక్కుమాలని పరిస్థితిలో ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రకంగా వెళ్ళి అడుక్కున్నాడు సీబీఐ కోర్టుకు వెళ్ళి సార్ 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 కొద్దిగా వెళ్ళొస్తాను సార్ మరి ఆ కర్మ గతంలో ఏ ముఖ్యమంత్రికి లేదు కదా నారా చంద్రబాబు నాయుడు గారు రైట్ రాయల్గా ఎక్కడికి వెళ్ళాలనుకున్నా వెళ్ళేవాళ్ళు పని పూర్తి చేసుకుని వచ్చేవాళ్ళు ఈ దిక్కుమాలని ముఖ్యమంత్రి వెళ్ళి అడుక్కోవాలి అడుక్కుంటే ఏమని అడుక్కున్నాడు దావోస్ వెళ్తానని అడుక్కున్నాడు వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చారు ఏమని ఇచ్చారు ద పిటిషనర్ ఈజ్ అలౌడ్ టు విజిట్ పిటిషనర్ స్లాష్ ఏ వన్ వన్ అండో దానిలో మళ్ళీ తాడా రాకూడదు ఏమన్నా కదా పిటిషనర్ ఏ వన్ ఇస్ అలౌడ్ టు విజిట్ స్విట్జర్లాండ్ ఫర్ ద పీరియడ్ ఫ్రమ్ నైన్టీన్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ టూ టు థర్టీ వన్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ టూ టు అటెండ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ యాన్యువల్ మీటింగ్ పిటిషనర్ ఏ వన్ షల్ ఫర్నిష్ హిస్ టూర్ ఐటనరీ బిసైడ్స్ ఫర్నిషింగ్ కాంటాక్ట్ ల్యాండ్లైన్ నెంబర్స్ మొబైల్ ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి అండ్ ఫ్యాక్స్ నెంబర్ టు దిస్ కోర్ట్ అండ్ సీబీఐ బిఫోర్ హిస్ డిపార్చర్ అయ్యా నీకు మేము స్విట్జర్లాండ్ దావోస్ వెళ్ళడానికి అనుమతిస్తున్నావు వెళ్లే ముందే నీ రూట్ మొత్తం కూడా మాకు చెప్పాలి నీ ఫోన్ నెంబర్లు ఇవ్వాలి ఎక్కడెక్కడ దిగుతున్నావు ఎక్కడెక్కడ ఉంటున్నావు నువ్వు ఏ నెంబర్లో అందుబాటులో ఉంటావు వివరాలన్నీ కూడా ఇవ్వాలని చెప్పి కోర్టు చెప్తే ఈయన గారు కోర్టు తీర్పును కూడా ధిక్కరిస్తూ కోర్టు ఇచ్చినటువంటి అనుమతిని కూడా వైలేట్ చేస్తూ లండన్లో ప్రత్యక్షమయ్యాడు ఫ్లైట్ ట్రాకింగ్ ద్వారా తెలిసిందో అది కూడా మనం లండన్లో ప్రత్యక్షమైందని ప్రపంచం అంతా గుర్తించిన తర్వాత ఈ దిక్కుమాలిన పేపర్ సాక్షి నిన్న ఉదయం హెడ్లైన్ ఏంటో తెలుసా అండి దావోస్ చేరుకున్న సీఎం జగన్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు విజయవాడ నుండి శుక్రవారం ఉదయం బయలుదేరిన సీఎం వైఎస్ జగన్ రాత్రి పొద్దుపోయాక దావోస్ చేరుకున్నాడు ఎక్కడ చేరుకున్నారా దావోస్ రాత్రి పొద్దుపోయాక దావోస్ చేరుకున్నాడా లండన్లో దిగితే దావోస్ చేరుకున్నాడని ఎలా రాస్తావా నువ్వు ఈ పత్రిక నడుపుతున్నటువంటి ఆ ప్రబుద్ధులను అడుగుతున్నా ఏదో చాలా గొప్పగా రాసుకుంటారు కదా పత్రికా విలువలు నీతి నిజాయితీ నిబద్ధత చాలా పెద్ద పెద్ద మాట్లాడుతూ మాటలు మాట్లాడుతూ ఉంటారు కదా ఇలా పచ్చి అబద్ధాలు రాయటం పత్రికా విలువలు అంటే పచ్చి అబద్ధాలు రాయటం అని అడుగుతున్నా ఈ పనికి మాలిన సాక్షి యాజమాన్యాన్ని ప్రపంచం అంతా లండన్లో దిగాడు బాబు అని గొగ్గోలు పెడుతుంటే నువ్వు దావోసన ఎలా రాస్తావా అంటే చేతిలో నీ ఇష్టానుసారం రాతలు రాయటానికి ఒక పనికి మాలిన మీడియా ఉంది కదా అని ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తావు నువ్వు ముఖ్యమంత్రి శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకి విజయవాడలో బయలుదేరి తొమ్మిది తొమ్మిదిన్నర ప్రాంతంలో మధ్యాహ్నం రెండు గంటలకు ఇస్తాన్బుల్ చేరాడు టర్కీలో ఏదో రీఫ్యూలింగ్ అని చెప్పి ఇస్తాన్బుల్లో చేరి నాలుగున్నరకి అక్కడి నుంచి టేక్ ఆఫ్ అయ్యాడు నాలుగున్నరకి టేక్ ఆఫ్ అయ్యి లండన్ టైం సాయంత్రం ఐదు ఐదున్నర మధ్య లండన్లో దిగాడు ఇస్తాన్బుల్ నుంచి బయలుదేరి అంటే భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి పది పదిన్నర గంటల కల్లా లండన్ చేరుకున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రపంచం అంతా నేను దావోస్ వెళ్తున్నాను అని చెప్పి ఈయన గారు లండన్ చేరుకున్నాడు మరి శుక్రవారం రాత్రి పది పదిన్నరకు లండన్ చేరుకుంటే నువ్వు దావోస్లో డావోస్ చేరుకున్న సీఎం వైఎస్ జగన్ అని హెడ్లైన్ ఏ రకంగా పెట్టావయ్యా అంటే ఈ రకంగా ప్రజల్ని ఇటువంటి తప్పుడు రాతలు రాసి తప్పుదాబట్టిచ్చే ప్రయత్నం చేస్తావా నువ్వు ఇంకా ఏమని రాసావు అధికార బృందంతో కలిసి పైనవా ఎవడ వెళ్ళింది ఏ అధికారులు వెళ్ళారా ముఖ్యమంత్రి ప్రయాణించినటువంటి విమానంలో ఏ అధికారులు వెళ్ళారు మేము అడుగుతున్నావు నువ్వు ఎలా రాస్తావు అధికార బృందంతో కలిసి అని చెప్పి ఎవరితో కలిసి వెళ్ళాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ కొన్ని కోట్ల రూపాయలు తగలేసి బుక్ చేసుకున్నటువంటి ఆ ప్రైవేట్ విమానంలో ముఖ్యమంత్రితో కలిసి వెళ్ళింది ఆయన భార్య భారతీరెడ్డి అదేవిధంగా విఎన్ భరత్ రెడ్డి ఈయన గారు ఏపీ ఏవియేషన్కి ఈయన అడ్వైజరు తెలంగాణకు కూడా ఈయనెనండోయ్ ఈ భరత్ రెడ్డి గారు తెలంగాణ ఏవియేషన్కి ఈయన ఎండి మళ్ళీ ఆంధ్రాకి కూడా ఈయనే మళ్ళీ డైరెక్టర్ అడ్వైజర్ ఇక్కడెవడో దొరకనట్టు మళ్ళీ దిగుమతి చేసుకోవటం ఇంకో రెడ్డి గారిని తెలంగాణ నుంచి ఈ ముగ్గురు తెప్పితే ఎవడన్నా విమానంలో ఎక్కాడా నువ్వు ఏ రకంగా అధికార బృందంతో కలిసి పైనవని రాస్తాయా అందుకే నేను దీన్ని ఒక పకోడి పేపర్ అనేది ఇదొక పనికి మాలిన పేపర్ అనేది అందుకే రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోండి ఇంత నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు రాస్తుంది కాబట్టి ఈ దిక్కుమాలిన పేపర్ను ఒక పకోడి పేపర్ దీన్ని ఎవడో నమ్మద్దు ఇది పకోడి పట్లాలు చుట్టుకోవడానికి చెప్తే దేనికి పనికిరాదు అనేది అందుకే కారణాలు లేకుండా ఎవడో మాట్లాడడు మీరు ఇంక ఇతర మీడియాల గురించి మాట్లాడతారు సరే ఇదంతా జరిగితే నిన్న ఇద్దరు మంత్రులు తెర మీదకు వచ్చేశారు ఒకళ్ళు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇంకొకళ్ళు అమర్నాథ్ రెడ్డి గారు వచ్చేసి చెప్తారు ఎంత దుర్మార్గం ఇది ఈ రకంగా ముఖ్యమంత్రి గారు పర్యటనను కూడా తప్పు పెడతారా మీరు ఇంత దిగజారిపోతారా ఆయన గారు డావోస్కి బయలుదేరితే మార్గ మధ్యంలో ఇస్తాన్బుల్లో చాలా లేట్ అయిపోయింది రీఫ్యూలింగ్కి చాలా గంటల గంటలు పట్టింది ఆ తర్వాత ఏమో జ్యూరిక్ ఎయిర్పోర్ట్లో దిగటానికి పర్మిషన్ దొరకలేదు జ్యూరిక్ ఎయిర్పోర్ట్లో పది గంటల తర్వాత ల్యాండింగ్లు విమానాలు ల్యాండ్ అయ్యే అవకాశం లేదు అందుకని జ్యూరిక్ ఎయిర్పోర్ట్ పర్మిషన్ దొరకకపోవటం వల్ల ల్యాండింగ్ పది పదింటి తర్వాత కుదరదు కాబట్టి ఇవాళ అత్యవసర పరిస్థితుల్లో లండన్ వెళ్ళారు మా ముఖ్యమంత్రి గారు దానిని మీరు అర్థం చేసుకోకుండా ఏ రకంగా మీరు బురద చల్లుతారని పాపం చాలా అసలు చాలా అమాయకంగా మాట్లాడారు ఈ ఇద్దరు మంత్రులను అడుగుతా ఉన్న వాళ్ళ ఆధారాలతో సహా నేను అడుగుతా ఉన్నా ఏమంటా ఉన్నారండి ఇస్తాన్బుల్ విమానాశ్రయంలో తీవ్ర జాప్యం జరిగిపోయిందా ఇందాక నేను చెప్పా టైము మధ్యాహ్నం రెండు గంటలకు ఇస్తాన్బుల్లో దిగి నాలుగున్నర టేక్ ఆఫ్ అయిపోయాడు మీ ముఖ్యమంత్రి ఏ విమానం అయినా ఒక చోట ఆగి రీఫ్యూలింగ్ చేసుకుని మళ్ళీ టేకాఫ్ అవ్వాలంటే మినిమం రెండు గంటలు పడుతుంది అది భారత రాష్ట్రపతి విమానమైనా భారత ప్రధానమంత్రి విమానమైనా విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు ఎక్కడన్నా మధ్యలో రీఫ్యూలింగ్ కోసం ఆగితే రెండు గంటల టైం అనేది కామన్గా పడుతుంది మరి అంతే కదా పట్టింది మీ ముఖ్యమంత్రికి కూడా దీనిలో దీనిలో తీవ్ర జాప్యం అలా మీరని ఎలా మాట్లాడతారు ఇస్తాన్బుల్లో ఇస్తాన్బుల్ విమానాశ్రయంలో ఏమీ జాప్యం జరగలేదు పాయింట్ నెంబర్ వన్ రెండోది ఇది జూరిక్ విమానాశ్రయం యొక్క విమానాలకు సంబంధించినటువంటి డేటా ఏ రోజు ఏ ప్రత్యేక విమానాలు ఆ జ్యూరిక్ ఎయిర్పోర్ట్లో దిగబోతున్నాయనేది వాళ్ళు డేటా ముందుగానే పెడతారు పద్దెనిమిదో తేదీన జ్యూరిక్ విమానాశ్రయం చెందినటువంటి వెబ్సైట్ డేటా మనం చూసినట్లయితే మే పద్దెనిమిదినే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటో తెలుసా అండి వీటిపిఆర్ఎం అనే ఎయిర్క్రాఫ్ట్ అంటే నిన్న మన ముఖ్యమంత్రి బుక్ చేసుకున్నటువంటి ఈ వివా విలాసవంతమైనటువంటి విమానం యొక్క కోడ్ నెంబర్ వీటిపిఆర్ఎం ఈ వన్ నైంటీ ఎయిర్క్రాఫ్ట్ లటన్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్లో ఉన్నటువంటి లటన్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి జ్యూరిక్ చేరుకుంటుంది ఇరవయో తేదీ అని చెప్పి ఇరవయో తేదీ సాయంత్రం ఆరు గంటలకి లటన్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి జ్యూరిక్ చేరుకుంటుందని చెప్పి చాలా క్లియర్గా రాసిందండి జ్యూరిక్ విమానాశ్రయ వెబ్సైటులో మన డేటా చూసినట్లయితే అంటే ముందుగానే మీరు నిర్ణయించుకున్నటువంటి రూట్ ఏంటి విజయవాడ టు లండన్ లండన్ నుంచి జ్యూరిక్ అంతేగాని విజయవాడ టు జ్యూరిక్ కాదండి ఎందుకంటే ఇదేం ఎరబస్ కాదు ఒక విమానం ఒక ఎయిర్పోర్ట్లో టేక్ ఆఫ్ అవ్వాలంటే ముందుగానే దాని రూట్ ఫైనలైజ్ అవ్వాలి దాని డెస్టినేషన్ ఫైనలైజ్ అవ్వాలి దానికి కావాల్సినటువంటి అనుమతులు తీసుకోవాలి అప్పుడే ఇక్కడ విమానం టేక్ ఆఫ్ అవుతుంది ఊరికి నేనే టేక్ ఆఫ్ అవగానే ఆ ఊహో నేను లండన్ వెళ్ళను జూరిక్ వెళ్తా నేను ఝూరిక్ వెళ్ళను దుబాయ్ వెళ్తా ఇది కుదరదు స్వామి ఇద్దరు మంత్రులు క్యాబినెట్ మంత్రులు ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా మీకు ప్రజలు ఉన్న గొర్రెలు అనుకుంటున్నారా మీరు ఏది చెప్తే అది నమ్మటానికి ఆ మేము జూరిక్ జూరిక్ వెళ్ళాలనుకున్నాం దారిలో కుదరక లండన్ వెళ్ళిపోయాం ఇవన్నీ కుదరవు సార్ ముందుగానే రూట్ ఫైనలైజ్ అవుతుంది మీరు కూడా ముందుగానే రూట్ అలాగే బుక్ చేసుకున్నారు జ్యూరిక్ ఎయిర్పోర్ట్ వాళ్ళకి మీరు ఇచ్చినటువంటి సమాచారం ఏంటంటే శనివారం సాయంత్రం ఆరు గంటలకి దిగుతాం మేము లటన్ లండన్లో ఉన్నటువంటి లటన్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి మేము జ్యూరిక్లో దిగుతామని ముందుగానే మీరు జ్యూరిక్ విమానాశ్రయానికి ఇచ్చినటువంటి సమాచారం దీన్ని కాదనగలరా మీరు వేసుకెళ్ళినటువంటి విమానం కోడ్ నెంబర్ వీటిపిఆర్ఎం అవునా కాదా సమాధానం చెప్పండి కాబట్టి వాళ్ళ రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు ముందుగానే లండన్ వెళ్లాలని నిర్ణయించుకునే బయలుదేరారు లండన్ వెళ్ళారు ఆ రకంగానే జ్యూరిక్ విమానాశ్రయం సమాచారం ఇచ్చారు రెండోది పది గంటల తర్వాత ల్యాండింగ్లు కుదరవా జ్యూరిక్ ఎయిర్పోర్ట్లో ఇది జ్యూరిక్ ఎయిర్పోర్ట్లో శుక్రవారం ప్రతి ఎయిర్పోర్టు మీరు అరైవల్స్ డిపార్చర్స్ చూసుకోవచ్చు ఎవరైనా ఆన్లైన్ వెళ్ళి జ్యూరిక్ ఎయిర్పోర్ట్లో శుక్రవారం రాత్రి లాస్ట్ దిగింది విమానం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకండి లెవెన్ ట్వంటీ సెవెన్ పిఎంకి కూడా విమానం దిగింది అది హెల్వెటిక్ ఎయిర్వేస్ హెల్వెటిక్ ఎయిర్వేస్కి చెందినటువంటి విమానం హెల్సింగ్కి నుంచి బయలుదేరి జ్యూరిక్ విమానాశ్రయంలో రాత్రి పదకొండు ఇరవై ఏడు నిమిషాలు దిగింది సార్ పది గంటల తర్వాత ల్యాండింగ్లు కుదరని మీరు ఎలా అంటారు పదింటి తర్వాత దాదాపు పదిహేను ఇరవై విమానాలు దిగాయి దిగాయి జ్యూరిక్ ఎయిర్పోర్ట్లో రాత్రి పదింటి తర్వాత పదిహేను ఇరవై విమానాలు అక్కడ ల్యాండ్ అవటం జరిగింది పదకొండు ఇరవై ఏడు నిమిషాలకు కూడా హెల్సింగ్కి నుంచి హెల్వెటిక్ ఎయిర్వేస్ కి చెందిన విమానం కూడా ల్యాండ్ అయింది సార్ కాబట్టి ఈ కాకమ్మ కబుర్లు ఈ పిట్ట కథలు చెప్పాకండి మీరు చేసేటటువంటి తప్పుడు పనిని కప్పిపుచ్చుకోవడం కోసం ఈ పిట్ట కథలు చెప్పొద్దని కూడా ఇద్దరు మంత్రులు చెప్తున్నాం రాష్ట్ర ప్రజలు కూడా కోరుకుంటున్నాం పదింటి తర్వాత కూడా ల్యాండింగ్స్ జరిగాయి ఇక మూడవది అసలు ఎందుకు వెళ్ళాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అసలు లండన్ ఎందుకు వెళ్ళాడు అన్నదానికి ఒక రెండు పాయింట్లు నేను చెప్పదలుచుకున్నా ఒకటి మీరందరూ కనుక ఒకసారి గుర్తు చేసుకుంటే రెండు వేల పంతొమ్మిది సాధారణ ఎన్నికలకు ముందు ఫిబ్రవరి ఇరవై తేదీన లండన్ వెళ్ళాడు జగన్ రెడ్డి ఆ రోజునంటే సాధారణ ఎన్నికలకి కరెక్ట్గా రెండు నెలల ముందు లండన్ వెళ్ళాడు ఆ రోజున ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ పక్షాన్ని మేము కూడా గట్టిగా అడిగాం కేవలం ఎన్నికలకి డబ్బులు సర్దుబాటు చేసుకోవటం కోసం మాత్రమే లండన్ వెళుతున్నాడు హుటాహుటిన దానికోసమే లండన్ వెళ్ళాడని చెప్పి ఆ రోజున మేము మాట్లాడటం జరిగింది మళ్ళీ తిరిగి ఈ రోజున ముందస్తు ఎన్నికల ప్రచారం తీవ్రంగా జరుగుతున్నటువంటి సందర్భంలో మళ్ళీ డబ్బులు సర్దుబాటు చేసుకోవడం కోసం లండన్ వెళ్ళాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రెండు వేల పంతొమ్మిది సాధారణ ఎన్నికలకు ముందు ఏ రకంగా అయితే లండన్ వెళ్ళి అక్కడ తన సూట్ కేస్ కంపెనీలో షెల్ కంపెనీలో మనీ లాండరింగ్ ద్వారా పోగేసినటువంటి డబ్బు అంతా ఏదైతే దాచుకున్నాడో లండన్లో ఉన్నటువంటి వివిధ కంపెనీలు కానీ వివిధ వ్యక్తుల దగ్గర వాళ్ళ దగ్గర డబ్బులు సర్దుబాటు కోసం వెళ్ళాడు రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు కూడా మళ్ళీ ముందస్తు ఎన్నికల ప్రచారం జరుగుతున్నటువంటి సందర్భంలో మళ్ళీ అది అదే పని మీద వెళ్ళాడు అని మేము చెప్తున్నాం రెండో కారణం రసల్ అల్ ఖైమా ఏదైతే ఆర్ఏకే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చెందినటువంటి రసలాల్ ఖైమా ప్రతినిధులు మరి శుక్రవారంలో శుక్రవారం రోజున లండన్లో ఉన్నారు ఎందుకంటే ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ కోర్టులో కూడా వాళ్ళ ఆంధ్రా కల్యూమినియం పరిశ్రమకు చెందినటువంటి కేసు వాదనలు ఆ రోజున జరగడం జరిగింది ఇంటర్నేషనల్ కోర్టు కూడా ఇది మా పరిధిలోకి రాదు ఈ అంశం మేము దీని మీద తీర్పు ఇవ్వలేమని కూడా వాళ్ళు చెప్పారు కాబట్టి ఆ పంచాయతీ నడుస్తూ ఉంది రెండోది ఇతనికి అత్యంత ఆప్తురైనటువంటి నిమ్మగడ్డ ప్రసాద్ ఎవరైతే ఉన్నాడో సర్బియాలో అరెస్ట్ అయినటువంటి నిమ్మగడ్డ ప్రసాద్ రసల్ అల్ ఖైమాని వ్యాన్పిక్ వ్యవహారంలో మోసం చేసినటువంటి జగన్ రెడ్డి ఫోర్ ట్వంటీ గ్యాంగ్లో సభ్యుడైనటువంటి నిమ్మగడ్డ ప్రసాద్ సర్బియాలో మరి కొన్ని నెలల పాటు అతను అరెస్ట్ చేయడం జరిగింది రసలల్ ఖైమా వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద కాబట్టి లండన్లో ఆ ఆ రోజున్నటువంటి రసలల్ ఖైమా ప్రతినిధులతో పంచాయితీ తీసి చేసుకోవటం కోసం కూడా జగన్ రెడ్డి లండన్ వెళ్ళాడని చెప్తున్నాం ఈ రెండు అంశాలని మీరు కాదనగలరా ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి దావోస్ ముసుగులో జగన్ రెడ్డి లండన్ వెళ్ళింది దేనికోసం తన డబ్బుల వ్యవహారాలు సెటిల్ చేసుకోవటం కోసం ఎన్నికలకి మళ్ళీ డబ్బుతో ఏ రకంగా ఎన్నికల్లో విజయం సాధించాలి ఆ వ్యవహారాలని సెటిల్ చేసుకోవాలి రెండో పక్కన రసల కైమాతో నడుస్తున్నటువంటి వివాదం ఆ పంచాయతీని తేల్చుకోవటం కోసం కూడా ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుబారా చేస్తూ లండన్ వెళ్ళినటువంటి విషయాన్ని అందరూ కూడా గమనించాలి ఇక ఇంకొక విషయం ఇంకొక వైపు మనం చూసినట్లయితే గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు జ్యూరక్కి వెళ్ళినా కూడా ప్రత్యేక విమానాలు వేసుకోవాలేదు ఆయన సాధారణ ప్రయాణికుల్లాగా ఒక షెడ్యూల్డ్ ఎయిర్లైన్స్లో అదొక ఎయిర్ ఇండియానా లేదా ఒక ఎమిరేట్సా లేదా ఒక కతార్ ఎయిర్వేసా ఏదో ఒక ఎయిర్లైన్స్లో సాధారణ ప్రయాణికుల్లాగా టికెట్ కొనుక్కుని వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండేది ఏ రోజు కూడా ప్రజాధనాన్ని దుబారా చేయలేదు కానీ ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కొన్ని కోట్ల రూపాయలు తన విలాసాల కోసం దుబారా చేస్తున్నాడు ఇంకొక ప్రశ్న కూడా అడగదలుచుకున్నా ఇవాళ బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని అమర్నాథ్ రెడ్డిని సరే కాసేపు జ్యూరిక్ ఎయిర్పోర్ట్లో మీకు ల్యాండింగ్కి అవకాశం దొరకలేదయ్యా అంటే జ్యూరిక్ ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ఇంకేం విమాన విమానాశ్రయాలు ఉండవా ఎక్కడో లండన్ పోవాలా అసలు ఇస్తాన్బుల్ ఎక్కడా లండన్ ఎక్కడా జ్యూరిక్ ఎక్కడయ్యా ఇస్తాన్బుల్ నుంచి మూడు గంటలు ప్రయాణం చేస్తే మీరు జ్యూరిక్లో ఉండొచ్చు నాలుగున్నరకి ఇస్తాన్బుల్లో టేక్ ఆఫ్ అయితే కల్లా జ్యూరిక్ లోకల్ టైం ఆరున్నరకల్లా మీరు జ్యూరిక్లో ల్యాండ్ అయ్యే అవకాశం ఉంటే మీరు జ్యూరిక్లో ల్యాండ్ అవ్వకుండా లండన్ దేనికి వెళ్ళారు ఇస్తాన్బుల్ నుంచి లండన్ ఎంత దూరం ఇంకో నాలుగు నాలుగున్నర గంటలు ప్రయాణం చేయాలి ఎవడైనా ఆ పర్టికులర్ ఎయిర్పోర్ట్లో మీకు అవకాశం దొరకపోతే దగ్గరలో ఇంకొక ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతారు కానీ లండన్ వెళ్తారాయా సాయంత్రం ఆరున్నరకి జ్యూరిక్లో దిగే అవకాశం ఉన్నా మీరు లండన్ దేనికోసం వెళ్ళారు దేనికోసం అంటే ఇందాక నేను చెప్పినటువంటి కారణాల వల్ల మీ డబ్బు వ్యవహారాలు తేల్చుకోవటం కోసం డబ్బులు కూడబెట్టుకోవటం కోసం మనీ ట్రాన్సాక్షన్స్ క్లారిటీ తెచ్చుకోవడం కోసం రసలకైమా పంచాయతీ కోసం మీరు లండన్ వెళ్ళారు ఇవాళ జ్యూరిక్ విమానాశ్రయానికి చుట్టుపక్కల ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్నాం బేసల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది దావోస్ నుంచి రెండు గంటల దూరంలో బేసల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది స్టట్ఘాట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది దావోస్ నుంచి మూడు గంటల దూరంలో బై రోడ్ ప్రయాణం చేస్తే స్ట్రాస్బర్గ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది జెనీవా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది ఇవాళ జ్యూరిక్ ఎయిర్పోర్ట్కి దగ్గరలో బేసిల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్టట్ఘాట్ స్ట్రాస్బర్గ్ జెనీవా ఇటువంటి అనేక అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉంటే మీరు లండన్ ఎందుకు పోయారాయా జ్యూరిక్లో ల్యాండింగ్ అవకాశం దొరకపోతే చుట్టుపక్కల విమానాశ్రయాల్లో దిగొచ్చు కదా ఎప్పుడైనా మనం చూస్తూ ఉంటాం ఇక్కడ కూడా ఇండియాలో ఏదన్నా కారణం వల్ల ఒక విమానాశ్రయం ల్యాండింగ్ కుదరకపోతే దగ్గరలో ఉన్నటువంటి ఇంకొక విమానాశ్రయం ల్యాండ్ అవుతారు తిరుపతిలో ల్యాండింగ్ కుదరకపోతే చెన్నైలో ల్యాండ్ అవుతారు అంతేగాని తిరుపతిలో ల్యాండింగ్ కుదరలేదు కాబట్టి నేను కొలంబో వెళ్తా నేను బ్యాంకాక్ వెళ్తా నేను సింగపూర్ వెళ్తానని పోతారా ఏమయ్యా అమర్నాథ్ రెడ్డి ఏదో చాలా గొప్పగా సూటు బూట్ వేసుకుని విదేశీ ప్రయాణాలు చేసే వాళ్ళకి ఆ మాత్రం తెలియదా దీనికి సమాధానం చెప్పాయా ఒక ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ అవకాశం లేకపోతే నియరెస్ట్ ఎయిర్పోర్ట్లో దిగుతారు నువ్వు లండన్ దేనికి వెళ్ళా సాయంత్రం ఆరున్నరకే నువ్వు జూరిక్ చేరుకునే అవకాశం ఉంటే నువ్వు లండన్ దేనికి వెళ్ళా పదింటి తర్వాత కూడా జ్యూరిక్ విమానాశ్రయం ల్యాండింగ్స్ జరగవని నువ్వు ఏదైతే చెప్పావో అది పచ్చి అబద్ధం అదేవిధంగా నువ్వు ముందుగానే లండన్ రూట్ ఫైనలైజ్ చేసుకుని జ్యూరిక్ విమానాశ్రయానికి నువ్వు సమాచారం ఇచ్చినటువంటి విషయం వాళ్ళ వెబ్సైట్లోనే ఉంది నేను జ్యూరిక్ ఎయిర్పోర్ట్లో శనివారం సాయంత్రం ఆరు గంటలకి లండన్లో ఉన్నటువంటి లటన్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి దిగుతానని నువ్వు సమాచారం ఇచ్చావా లేదా కాబట్టి ఇన్ని విషయాలు ఇంత స్పష్టంగా ఉంటే ఈ దిక్కుమాలిన పకోడి పేపర్ రోడ్ చేతిలో ఉంది కాబట్టి ప్రజల్ని నమ్మించేటటువంటి ప్రయత్నం చేస్తావా నవ్వు సిగ్గు లేకుండా మీ ముఖ్యమంత్రి చేసే ఫోర్ ట్వంటీ పనులకి వత్తాసు వాళ్ళని మళ్ళీ ఇద్దరు బయలుదేరారు కేబినెట్ మంత్రులు మీ బ్రతుకులంతా ఇంతే కదా ఆ ఫోర్ ట్వంటీ కింద పనిచేస్తేలాగే ఉంటాయి మీ బ్రతుకులు ఇవాళ మా నాయకుడు ఆ రోజున నిస్వార్థంగా రాష్ట్రం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం దావోస్ వెళ్ళి ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారో దావోస్ వెళ్ళినటువంటి సందర్భంలో ప్రజలు ఏ రకంగా అక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ ఏ రకంగా ఆయన ముందు క్యూ కట్టారో మనం కళ్ళకు కట్టినట్టు చూసాం అదేవిధంగా ఈ మహానుభావుడు అంటండి దావోస్లో ఒక ఉపన్యాసం ఇస్తాడంట ఏంటో ఆ ఉపన్యాసం దేని మీద ఇస్తాడు ఆ టాపిక్ అంటే ఫ్యూచర్ ప్రూఫింగ్ ఆఫ్ హెల్త్ సిస్టమ్స్ ఫ్యూచర్ ప్రూఫింగ్ ఆఫ్ హెల్త్ సిస్టమ్స్ అంట భవిష్యత్తులో ఆరోగ్య వ్యవస్థను ఏ రకంగా పటిష్టపరచాలన్న అంశం మీద ఈ మహానుభావుడు ఉపన్యాసం ఇస్తాడంట రేపు ఆహాహాహా ఎంత గొప్ప సబ్జెక్ట్ ఎంచుకున్నావా నువ్వు కోవిడ్ సమయంలో నువ్వేమి ఇక్కడ ఏమి బ్రహ్మాండాలు సాధించావు అని చెప్పి నువ్వు ఆరోగ్య వ్యవస్థ పైన నువ్వు ఉపన్యాసం ఇస్తావు రేపు ఏం చెప్తావు ఆయన నేను రేపు నీ స్పీచ్లో ఏం చెప్తావు నా రాష్ట్రంలో కోవిడ్ టైంలో నా ఆసుపత్రుల్లో ఆక్సిజన్ అందక కొన్ని వందల మంది చనిపోయారని చెప్తావా అదా నువ్వు సాధించినటువంటి విజయ బ్రహ్మాండం దాని గురించి చెప్తావు రేపు నీ స్పీచ్లో హెల్త్ గురించి మాట్లాడినప్పుడు నా రాష్ట్రంలో రెమ్డిసివర్ ఇంజక్షన్లని అధిక ధరకి బ్లాక్లో అమ్ముకున్నావు అమ్ముకునేటట్టు నేను సౌకర్యం కల్పించానని చెప్తావు నువ్వు నా రాష్ట్రంలో ఐసీయూ బెడ్లని హాస్పిటల్ గేట్లు వద్దే రేట్లు గట్టి అమ్ముకున్నావు అని చెప్తావు నువ్వు రేపు నీ ఉపన్యాసంలో నా ప్రభుత్వ హయాంలో కరోనా టెస్టింగ్ కిట్స్లో ఇంత మింగేశానని చెప్తావు నువ్వు ఏం చెప్తావా నువ్వు రెండు సంవత్సరాల పాటు కోవిడ్ వల్ల కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటే నేను దర్జాగా విలాసవంతంగా నా ప్యాలెస్లో తొంగున్నానని చెప్తావు బయటికి రాకుండా ఏం చెప్తావా నువ్వు ఏమి సాధించానని చెప్తావు నువ్వు నీకు ఏం అర్హత ఉంది ఆరోగ్య వ్యవస్థ గురించి మాట్లాడడానికి వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో నీ నిర్లక్ష్యం వల్ల కొన్ని వందల వేల మంది ఇక్కడ రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోతే హాస్పిటల్స్ అన్ని పూర్తిగా పడకేస్తే నువ్వు ఏమి సాధించానని రేపెళ్ళి ఉపన్యాసం ఇస్తావా ఇట్ కమ్స్ అండ్ ఇట్ గోస్ కోవిడ్ ఆ కలిసి జీవించాల్సిందే మనం చేయగలిగింది ఏమీ లేదు పారాసిటమాల్ బ్లీచింగ్ పౌడరు ఇటువంటి బాధ్యత రహిత స్టేట్మెంట్స్ అన్ని ఇచ్చినటువంటి నువ్వు దావోసుల ఆరోగ్యం గురించి మాట్లాడతావా ఇట్ ఈస్ అ బిగ్ జోక్ ఇంతకంటే పెద్ద జోక్ ఏమి ఉండదు ఇవాళ రెండో పక్కన ఏం ఏం చెప్తావు నువ్వు పెట్టుబడిదారుల్ని ఏం చెప్పి ఆకర్షిస్తావు నువ్వు రాష్ట్రానికి నా రాష్ట్రంలో వారంలో రెండు రోజుల పాటు పవర్ హాలిడే అని చెప్తావు నువ్వు వారంలో రెండు రోజుల పాటు పవర్ హాలిడే ఉన్నందుకు నువ్వు పెట్టుబడిదారులందరినీ కూడా రాష్ట్రానికి రమ్మని చెప్తావా ఇవాళ పరిశ్రమలకి కావలసినటువంటి విద్యుత్తు కూడా సరిగ్గా సరఫరా చేయలేనటువంటి నువ్వు ఏంటా నువ్వు రాష్ట్రాన్ని షోకేస్ చేసేది నువ్వు నీ మంత్రులు తగుద వెళ్ళారు కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ వాట్ విల్ యూ షోకేషింగ్ ద వాజ్ మిస్టర్ జగన్ రెడ్డి ఇవాళ ఏ పరిశ్రమ పెట్టాలన్నా కూడా మంచి కనెక్టివిటీ ఉండాలి మంచి రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి ఇవాళ నీ పనికి మాలిన ప్రభుత్వ హయాంలో ఇదిగో నా రాష్ట్రంలో కిలోమీటర్కి వందల గుంటలు ఉన్నాయి ప్రతి గుంట ఇంత ఇంత లోతు ఇన్ని సెంటీమీటర్లు లోతులు ఉంటుందని చెప్తావా దాని గురించి చెప్తావు నీ 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 బ్రహ్మాండమైనటువంటి రోడ్ల గురించి చెప్తావు నువ్వు రేపు డావోస్లో దేని గురించి చెప్తావు ఇవాళ పరిశ్రమలు ఏ రాష్ట్రానికైనా రావాలంటే మంచి లాండ్ ఆర్డర్ ఉండాలి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండాలి ఏంట ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి నీ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హత్యలు చేసి వాళ్ళ కార్లలో సవాళ్ళను వేసుకుని తిరుగుతూ ఉన్నారు ఇవాళ చూసాం కదా సుబ్రహ్మణ్యం పరిస్థితి ఏంటో దాని గురించి చెప్తావా నా పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హత్యలు చేసి వాళ్ళ సొంత కారుల్లోనే సవాల్ వేసుకుని తిరుగుతారని చెప్తావా నా రాష్ట్రంలో ప్రతిరోజు ఏదో ఒక మూల ఒక మహిళ అత్యాచారానికి గురవుతుందని చెప్తావా ఏం చెప్తావా నువ్వు గతంలోనే నీ గురించి చాలా గొప్పగా చర్చ జరిగింది దావోసులో పీపీఎల్ రద్దు చేసినటువంటి సమయంలో నీ జే ట్యాక్స్ కోసం పీపీఎల్ రద్దు చేసినటువంటి సమయంలో గతంలో దావోసులో నీ మీద కంప్లైంట్లు ఇవ్వడానికి క్యూ కట్టారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు ముందు ఇవాళ నువ్వు వెళ్తే చూస్తారు నిన్ను ఒక వింత జంతువుని చూసినట్టు ఓహో ఇతనే రా బాబు పీపీఎల్ రద్దు చేసినటువంటి మహానుభావుడు ఇతనే జే ట్యాక్స్ కింగ్ ఇతనే ఇండియా జే ట్యాక్స్ కింగ్ ఇతనే అని చెప్పి నిన్ను చాలా వింతగా చూస్తారు నీ దగ్గరికి రావటానికే భయపడేటటువంటి పరిస్థితి ఉంటుంది దావోసులో ఇది నువ్వు సాధించేది దావోసు వెళ్ళి దావోసు వెళ్ళి ఏదో సాధించుదామన్న అన్న ఆలోచన నీకు ఏమాత్రం లేదు మిస్టర్ జగన్ రెడ్డి నువ్వు ఏదో దావోసు వంకతో లండన్ వెళ్ళి నీ ఆర్థిక వ్యవహారాలు చక్కబెట్టుకోవడం కోసం నీ పంచాయతీలు సెటిల్ చేసుకోవడం కోసం వెళ్ళావు నువ్వు సిబిఐ కోర్టుకు వెళ్ళి నేను లండన్ వెళ్తా నా డబ్బు వ్యవహారాలు తెలుసుకుంటా అంటే నీకు పర్మిషన్ ఇవ్వరు కదా కాబట్టి దావోసు వంకతో నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి లండన్ వెళ్ళావు లండన్ వెళ్ళి నీ నీ వ్యవహారాలన్నీ చక్కబెట్టుకున్నావు ఇది వాస్తవం ఇవాళ ఈ రాష్ట్ర కేబినెట్ మంత్రులు ఇద్దరు ఏవైతే సాకులు చెప్తా ఉన్నారో అవి పచ్చి అబద్ధాలు రాత్రి పది గంటల తర్వాత జ్యూరిక్లో ల్యాండింగ్లు జరగవు అన్నమాట అవాస్తవం ఇస్తాన్బుల్లో తీవ్ర జాప్యం జరిగిందన్నమాట ఆ వాస్తవం ముందుగానే వీళ్ళు నిర్ణయించుకున్న రూట్ ప్రకారమే లండన్ వెళ్ళారు అదే విషయాన్ని మే పద్దెనిమిదవ తేదీనే జ్యూరిక్ విమానాశ్రయ అధికారులకి తెలియజేశారు మేము శనివారం సాయంత్రమే జ్యూరిక్లో ల్యాండ్ అవుతామని తెలియజేశారు వీటిపిఆర్ఎం ఫ్లైట్ నంబర్ ఎరైవింగ్ ఫ్రమ్ లటన్ ఎయిర్పోర్ట్ ఇన్ లండన్ చాలా క్లియర్గా జ్యూరిక్ డేటా ఉంది కాబట్టి ఈ వాస్తవాలన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకుని ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ అనేక దోపిడీ వ్యవహారాల్లో అక్రమాల్లో ఆరితేరినటువంటి ఫోర్ ట్వంటీ ముఖ్యమంత్రి దావోస్ పేరుతో లండన్ వెళ్ళాడు లండన్లో తన వ్యవహారాలు చక్కబెట్టుకున్న తర్వాతనే జ్యూరిక్ చేరుకున్నాడు దావోస్ చేరుకున్నాడు కానీ ఈయనగారు ఏమి ఇతరత్ర కారణాల వల్ల అనుకోని పరిస్థితుల్లో లండన్ వెళ్ళలేదన్న విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని కోరుకుంటూ దయచేసి ఈ దిక్కుమాలిన పత్రికలో రాసేటటువంటి రాతల్ని మీరు ఏ రోజు కూడా ఎవరు కూడా నమ్మొద్దండి ఇప్పటికే దీన్ని ఒక పకోడి పేపర్గా ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు కానీ ఇంకా కూడా ఎవరైనా ఏదో దీనిలో ఏదన్నా నిజాలు అన్న భ్రమలో ఉంటే ఇదిగో ఈ దావోస్ వ్యవహారంలోనే చాలా క్లియర్గా అర్థమైపోయింది ఈ ప్రబుద్ధుడు లండన్లో దిగితే మళ్ళీ దావోస్ అని చెప్పి ఏ రకంగా నమ్మించే ప్రయత్నం చేశారో ఈ వాస్తవాలన్నింటినీ కూడా ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తూ ఉన్నాం నువ్వు రేపు తిరిగి వెనక్కి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పు నువ్వు దేనికి వెళ్ళావు లండన్ ముందుగా నేను నిర్ణయించుకున్న ప్రకారమే నువ్వు లండన్ వెళ్ళావా లేదా దేనికోసం నువ్వు లండన్ వెళ్ళావు ఇన్ని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దేనికి దుబారా చేశావు అత్యంత విలాసవంతమైనటువంటి జెట్ ఎయిర్ క్రాఫ్ట్లో మిగతా ఎవరు అధికారులని లేకుండా కేవలం నువ్వు నీ శ్రీమతి కలిసి లండన్ దేనికి వెళ్ళారో అన్ని కోట్ల రూపాయలు దుబారా దేనికోసం చేశారో ఈ విషయాలన్నిటి మీద కూడా రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి దావోసులో నువ్వేం ఒరగబెట్టావో నువ్వేం పెట్టుబడులు తీసుకురాగలిగావో దాని గురించి కూడా మరి తిరిగి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తూ ఈ వాస్తవాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను నమస్కారం